నిజ జీవితంలో ఒక స్త్రీయే తన ఇంకో స్త్రీని ఇలా తల్లి పెంపకం లోపం అంటే అది సంకేతాలు ఎలా అంటే మనం ఊహించలేం భర్త చూస్తుండగా మాన మర్యాదలను దోచే పరిస్థితులు ఉంటే పాపం వాళ్ళు ఏదో చిన్న క్రిమినల్స్ అండి పాపం వాళ్ళు ఏదో వాళ్ళు పాప యాక్చువల్ దొంగతనం చేయడానికి వచ్చారు కానీ అలా అనుకుంటే ఏదో జరిగిపోయింది నేరం ఆడమే ఆడబిడ్డమే జరిగితే క్రిమినల్స్ని వెనకేసుకు వస్తారంటే నాకు అర్థం కాదు ఈ ఆలోచన అందుకనే 2.5 సంవత్సరాల క్రితం నేను ఓడిపోయి ఇదే సభ ఇదే ఆఫీస్లో కూర్చొని ఏదో వాళ్ళదిలతో మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఒకళ్ళు చెప్పిన కథ అంటే ఇన్సిడెంట్ చెప్తున్నాను మీరు ఊహించుకోండి ఒక 14 ఏళ్ళ బిడ్డ 9వ తరగతికి వచ్చినట్టుంది రోజు స్కూల్కి వెళ్ళి అమ్మ నేను స్కూల్కి వెళ్తానంటే ఏం కావాలా మధ్యాహ్నం ఏం పంపించిన క్యారియర్ పంపించిన లేదు నేనే తీసుకొస్తాను ఒకటే కూతురు తర్వాత ఇంకొక అమ్మాయి 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇంకొక 9 సంవత్సరం బిడ్డ 14 ఏళ్ళ కూతురు 1 సంవత్సరం బిడ్డ ఒక మగపిల్లాడు రోజు స్కూల్కి వెళ్ళేది ఆ బిడ్డ 14 ఏళ్ళు ఆ బిడ్డ రోజు స్కూల్కి వెళ్ళి తల్లి రోజు ఇంటికి రాగానే ఏదో వండి పెట్టడం ఈరోజు స్కూల్ ఎలా జరిగిందమ్మా ఏంటి అని అడుగుతుంటే ఒకరోజు నా బిడ్డ స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది అమ్మ మీ బిడ్డకి తీసుకెళ్ళండి కొంచెం బాగాలేదంటాను ఆవిడ వెళ్ళింది వెళ్తే ఎక్కడ అమ్మా అంటే స్కూల్ అది ఒక రెసిడెన్షియల్ స్కూల్ చదువుతుంది అమ్మాయి డే స్కాలర్ వెళ్ళి చూస్తే ఎక్కడుంది అంటే అక్కడ ఉంది ఆ లోపల ఉందంటే లోపల రూమ్ లోపల తీసుకెళ్తే ఇంత ఎత్తున్న దాదాపు దీనికంటే కొంచెం తక్కువ హైట్ ఆ బిడ్డ ఒక 5 అడుగులు ఉంటుందేమో హైట్ ఇంకా పూర్తి 14 ఏళ్ళ బిడ్డ కదా ఇంకా పూర్తి స్థాయికి హైట్కి వెళ్ళా అంత ఎత్తున్న అంటే 12-14 అడుగులు ఎత్తున్న ఫ్యాన్కి కాళ్ళు నేలకి తగులుతూ ఉరేసుకొని కనిపించింది అమ్మాయి తల్లి ఇంటి నుంచి బయలుదేరి బిడ్డని స్కూల్కి ఇంటికి తీసుకెళ్దామన్న తల్లికి తన బిడ్డ ఎలా కనిపించిందంటే ఉరేసుకున్న 14 ఏళ్ళ బిడ్డ తన కూతురు కనిపించింది ఆ బిడ్డ ఆ తల్లి ఏంటి ఇది జరిగింది వస్తే ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఆ అమ్మాయి ఉరేసుకుంది అని చెప్పారు ఏం జరిగిందని సరిగ్గా ఏం మరి ఏదో కారణాలు చెప్పి ఉరేసుకుంది మాకు తెలియలేదు అందరూ నెట్టేసి నెట్టేసారు పోలీస్ రిపోర్ట్ అన్నీ చేస్తే చాలామంది ఆ బిడ్డ మాన మర్యాదల్ని అగౌరవ భంగం చేశారు అది ఫోరెన్సిక్ రిపోర్ట్లో ఉంది 2018 నుంచి ఆ కేసు నడుస్తూ ఉంది ఎవరు న్యాయం చేయలే తిరిగి ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఒక 2 నెలల తర్వాత 4 రోజుల తర్వాత ఇక్కడ నేను కూర్చున్నప్పుడు ఆ తల్లి పేరు ఆ చనిపోయిన బిడ్డ పేరు సుగాలి ప్రీతి ఆ తల్లి పేరు పార్వతి 35 ఏళ్ళు ఎంత ఉంటాయి 30లో ఉంటుంది తల్లి ఆవిడ వచ్చి నా దగ్గర ఆ మూల మెట్ల మీద కూర్చొని మాట్లాడుతుంటే నేను నిజంగా ఏం చేయాలి నాకు అర్థం కాల నా దగ్గర అధికారం లేదు దేని గురించి అడుగుదాం అనుకున్నా ఓడిపోయి ఉన్నాను అసలు ఆవిడ మాట్లాడుతుంది ఒక లాయర్ కంటే ఎక్కువ మాట్లాడుతుంది ఒక హ్యూమన్ రైట్స్ లాయర్కి ఎంత నాలెడ్జ్ ఉంటుందో లా మీద చట్టం మీద వరుస చట్టాలతో వరుస సెక్షన్లతోటి ఏ విధంగా వైలేట్ చేశారు ఏ విధంగా జరిగిందని చెప్పి వరుస చట్టాలతో చెప్తూనే అడిగాను మీరు లాయరామ్మా అని అడిగాను కాదన్నా నా బిడ్డకి అన్యాయం జరిగితే నేను లా నేర్చుకోవాల్సి వచ్చిందన్నా అందుకు నేర్చుకున్నాను అన్న నేను న్యాయం జరగలేదండి ఈరోజుకి ఆ తర్వాత ఒక నెల 2 నెలలు 3 నెలల తర్వాత అనుకుంటా నేను అనంతపురంలో వెళ్ళి మేము అండగా నిలబడిన 1.5 లక్షల మంది జనంతో అది సిబిఐకి పంపించారు కానీ ఈరోజు కూడా న్యాయం జరగల ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇక హోమ్ మినిస్టర్ కదే చెప్తున్నాను ఇందాక మొన్న వైసీపీ హోమ్ మంత్రి ఆవిడ అన్న మాటల గురించే చెప్తున్నాను ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన బిడ్డ కూడా తప్పండి అది కూడా తల్లి పంపకమేనా అసలు ఇలా అనొచ్చా అధికారంలో ఉన్న వాళ్ళు ఇలా అనొచ్చా